ఓం నమః శివ శ్రీమాతృ నమః. మిత్రులందరికీ నమస్కారం అండి. మనం ఈరోజు చెప్పుకోబోయే సబ్జెక్టు ధనత్రయోదశి రోజున ఏ వస్తువును మన ఇంట్లో కొనుక్కొచ్చుకుంటే మనకి ఆ సంవత్సరం మొత్తం కూడా లక్ష్మీ అమ్మవారు స్థిరంగా మన ఇంట్లో ఉంటారు అనే దాని గురించి మనం తెలుసుకుందాం. చాలామంది మిత్రులు అడిగారు ఏ వస్తువులు కొనుక్కోవాలండి అని. డబ్బులు ఖర్చు కాకుండా ఉండే చెప్పండి, ఎందుకంటే మనందరికీ తెలుసు ధనత్రయోదశి అనగానే బంగారం, వెండి, రాగి, ఇత్తడి ఇలాంటి వస్తువులన్నీ కొంటూ ఉంటారు. బంగారాన్ని ఎక్కువగా కొనమని చెప్తూ ఉంటారు. ఓపిక ఉన్నవారు బంగారం కొనొచ్చు, ఓపిక లేని వారు మిగతా వస్తువులు కొనొచ్చు. అంతకు సమానంగా అంతే విధంగా కలిసి వచ్చే వస్తువుల గురించి మీకు ఈరోజు చెప్తాను. ఈ వీడియో చేయడానికి చాలామంది మిత్రులు అడిగారు. మన ఏం అడిగారంటే ఏ వస్తువులు కొనుక్కోవాలండి, ఏంటి లాభం, ఎలా కొనుక్కోవాలి, ఏ రోజు కొనుక్కోవాలని అడిగారు. ఈ వస్తువులన్నీ కూడా ధనత్రయోదశి అంటే రాబోయే శుక్రవారం నాడు కొనుక్కోవాలి. మీకు చూపిస్తున్నాను యాక్చువల్గా ఏంటంటే కొన్ని వస్తువులు ప్యాకెట్లుగా కొందాం అనుకున్నాను, కానీ అంటే వీడియో చేయడానికి ఈజీగా ఉంటుందని ఆ వస్తువులు చూపిస్తున్నాను మీకు. ఫస్ట్ ఏంటంటే మనం ఆ రోజున గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ధనత్రయోదశి సుఖ సంతోషాలకి, ఆరోగ్యాలని, ధన సమృద్ధిని కలిగించే పర్వదినం. అలాగే ఈరోజు అంటే ఏ రోజు ధనత్రయోదశి రోజున మన భగవంతుడైన కుబేరుడికి, ఆయుర్వేద దేవుడి ధన్వంతరికి, లక్ష్మీమాతకి మనం పూజ చేస్తాం. ధనత్రయోదశి రోజున కొన్ని వస్తువులు అంటే మామూలుగా కొన్ని వస్తువులు ఇంటికి తెచ్చుకోవడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుందని శాస్త్రం చెప్తుంది. ఆ పాజిటివ్ ఎనర్జీ ఏ వస్తువులు పెరుగుతుంది మీకు చూపిస్తాను. మీరు చూస్తున్నారు కదా కనిపిస్తుంది. ఫస్ట్ ఏంటంటే ఇలా లక్ష్మీ గణపతి ప్రతిమ ఉన్నది కానీ ఇలా ఫ్రేమ్ ఉన్నది మామూలుదని కొనుక్కోండి. మీకు నేను ఇది చూస్తున్నారు కదా, ఇది వెండిపోత చేసిన ప్రతిమ అనమాట. ఎందుకంటే నేను నా ఇంట్లో ఉన్నది మీకు చూపిస్తున్నాను. దగ్గరగా చేసి బ్లర్ అయ్యింది, మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఇలా లక్ష్మీ గణపతి ఉన్న ఫ్రేమ్ కొనుక్కోండి. ఒకటి ఏ రోజు కొనుక్కోవాలి, ధనత్రయోదశి రోజు కొనుక్కోవాలి. ఇలా చేయడం వల్ల మనకేమంటే ఆ రోజున ధన సంపద పెరుగుతుంది, ఈ సంవత్సరం మొత్తం ధనానికి ఎటువంటి లోటు ఉండదు. అలాగే అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ అంటే కళ్ళుప్పు. చూస్తున్నారు కదా కళ్ళుప్పు, కళ్ళుప్పు ఇదిగోండి కళ్ళుప్పు. ధనత్రయోదశి రోజున కళ్ళుప్పుని ఇంటికి తెచ్చుకుంటే, ఎందుకంటే కళ్ళుప్పు అమ్మవారితో సమానం, ఇంటికి తెచ్చుకో అంటే ఒక కేజీ ప్యాకెట్ తెచ్చుకోండి. ఎంత తెచ్చుకోవాలి అనే డౌట్ కూడా రావచ్చు, కేజీ ప్యాకెట్ తెచ్చుకోండి. అలాగే దీపావళి రోజున కొంచెం కళ్ళుప్పు నీళ్ళలో వేసి మీ ఇంటి మొత్తాన్ని తుడవండి. మీ ఇంట్లో కనుక ఏదన్నా నెగిటివ్ ఎనర్జీ ఉంటే బయటికి వెళ్ళిపోతుంది. మనం అంటాం కదా దరిద్ర దేవత పట్టుకుందని, కొంతమంది నోటుకు వస్తూ ఉంటుంది, అలాంటి మాట కూడా అనొద్దు. నెగిటివ్ ఎనర్జీ ఉంటే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతుంది. అలాగే చాలామంది మిత్రులు అడుగుతూ ఉంటారు శంఖును ఎప్పుడు కొనుక్కోవాలండి అని. ఈరోజు మీకు శంఖు చూపిస్తున్నాను. అంటే ఇది రకరకాల శంఖులు ఉంటాయండి, దక్షిణార్థం శంఖు కానీ, అలాగే విష్ణు శంఖు కానీ, అలాగే మనం ఊదడానికి అంటే శంఖునాదం చేయడానికి శంఖును కానీ కొనుక్కోవచ్చు. ఏదైనా ఒకటి కొనుక్కోండి ఆ రోజున, ఎందుకంటే శంఖుని ఇంట్లో ప్రతిష్ఠ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. ఏ రోజున ధనత్రయోదశి రోజున శంఖును కూడా కొనుక్కోండి, చాలా మంచిది అన్నమాట. శంఖు తెచ్చి పెట్టుకోవడం వల్ల, అలాగే శంఖును ఊదడం వల్ల లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఇంట్లో అని ఉంటుంది. అలాగే చాలా ఇంపార్టెంట్ మన పోపుల డబ్బాలో ఉండే ధనియాలు, ఏదైతే ధనియాలు కూడా శక్తి ఉందా, ఖచ్చితంగా ధనియాలని ధనానికి ప్రత్యేకంగా చూస్తారు. ధనత్రయోదశి రోజున ధనియాలు కొనుక్కొచ్చి మనం అంటే ఆ రోజు కొనుక్కోవాలి. దీపావళి రోజున మనం పూజ చేసుకున్నప్పుడు పక్కన పెట్టుకొని, పూజలు పెట్టుకొని ఆ తర్వాత రోజున ఒక కుండీలో కానీ మీ ఇంట్లో నేల మీద కానీ ఈ ధనియాలు వేయండి. అంటే మనకు కోతిమీర వస్తుంది కదా, అది పెరిగే కొద్దికి లక్ష్మీదేవి ఆకర్షింపురాలు అవుతుందని శాస్త్రం చెప్తుంది. అలాగే ఎవరైనా సరే ఒప్పుకున్నవారు బంగారం, వెండి, రాగి, ఇతర వస్తువులు ఏదైనా కొనుక్కోవచ్చు. ఇంకొక వస్తువు ఉందండి మీరు తెలుసుకోవాల్సింది కూడా ఏంటంటే పసుపు. ఎందుకంటే చూడండి పసుపు కంపల్సరీగా ధనత్రయోదశి రోజున పసుపు కూడా కొనుక్కోవచ్చు. ఏది కొన్నా కొనకపోయినా మీరు ఈ ఇందుట్లో ఏది కొన్నా కొనకపోయినా పసుపు ఒకటి, ధనియాలు ఒకటి, కళ్ళుప్పు ఒకటి, అలాగే తామర పూసల మాల, అంటే ఇవి పూజా వస్తు సామాన్లు దొరుకుతాయి, అలాగే ఇవి కనిపిస్తుంది కదా లక్ష్మీ గవలంటారు, ఇవి కొనుక్కోండి. ఈ ఐదు వస్తువులు ఏది కొన్న బంగారం కొన్నా ఏది కొన్నా కొనకపోయినా పర్వాలేదు, కానీ ఈ ఐదు వస్తువులు మాత్రం కంపల్సరిగా కొనుక్కోండి ధనత్రయోదశి రోజున. పసుపు, కళ్ళుప్పు,
తామరపూసల మాల అలాగే ధనియాలు అలాగే లక్ష్మీ గవలు ఇవి కంపల్సరీగా ధనత్రయోదశి రోజున కొనండి పండగ పూట చక్కగా అమ్మవారి దగ్గర పెట్టి ఇలా ఫ్రేమ్ ఉన్న మీ ఇంట్లో ఉంటే చాలండి మీ ఇంట్లో ఉందనుకోండి పర్వాలేదు కానీ చిన్నది కొనుక్కోండి ఈరోజు పెట్టుకొని చక్కగా పూజ చేసుకుంటే దీపావళి పూజ చేస్తే మీకు లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉండి మిమ్మల్ని ఈ సంవత్సరం మొత్తం కూడా చక్కగా కాపాడుతుంది శాస్త్రం చెప్తుంది ఎందుకంటే మనం అనుకుంటూ ఉంటాం ఈ వస్తువులు ఏం చేయాలండి అని పూజ అయిపోయిన తర్వాత పూజా మందిరంలో పెట్టుకోండి లక్ష్మీ గవలు కానీ అలాగే తామర పూజలు కానీ శంఖు కానీ అమ్మవారి పటం కానీ అలాగే పసుపు కూడా పూజకు వాడుకోండి అలాగే ఉప్పు ప్యాకెట్ కేజీ ఉప్పు కొన్నారనుకోండి కేజీ ఉప్పు ప్యాకెట్ చక్కగా ఒక డబ్బాలో ప్లాస్టిక్ డబ్బాలో కానీ గాజుగోలు పోసుకొని మూత పెట్టుకుని పెట్టుకోండి మీకు డబ్బులు బయట నుంచి తీసుకొచ్చిన డబ్బులు ఆ ఉప్పు మీద పెట్టి మీరు లాకర్లో పెట్టుకోండి ఖచ్చితంగా మార్పు వస్తుంది ఇది మన శాస్త్రంలో చెప్పబడి ఉందండి ఖర్చుతో కూడుకునే విషయం కాదు ఇది ఆచరించండి ఖచ్చితంగా అమ్మవారు మనకి ఈ దీపావళికి మన ఇంట్లో ఉంటుంది ప్రయత్నం చేయండి ఖర్చుతో కూడుకునేది కాదు ఆచరించండి కొంతమంది మిత్రులు అంటూ ఉంటారు ఇవన్నీ చేస్తూ అవుతాయని నమ్మకంతో చేయండి ఏదైనా సరే ఖచ్చితంగా పని అవుతుంది మిత్రులందరికీ కనిపించడం ఏంటంటే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇది 4 రోజులు టైం ఉంది ఇంకా అందరికీ మిత్రులందరికీ షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఈ 5 వస్తువులు మాత్రం ఖచ్చితంగా కొనుక్కోండి బంగారం వెండి ఈ కొనలేని వాళ్ళు ఈ వస్తువులు తెచ్చుకున్నా చాలు ఖచ్చితంగా అమ్మవారు మనకి ఎల్లవేళలా మనం రక్షిస్తుంది సంవత్సరం మొత్తం కూడా ఓం నమః శివాయ శ్రీమాతృ నమః